హలో గైస్ వెల్కమ్ టు డబ్లూ డబ్ల్యూఈ మండే నేడ్రా ఇన్ తెలుగు ఈ రోజు డబ్ల్యూ డబ్ల్యూఈఈ మండే ఫస్ట్ మ్యాచ్ సిక్స్ మ్యాండ్ యాక్టివ్ మ్యాచ్ ద న్యూ డే అండ్ జే ఉసో వర్సెస్ ది ఇంపీరియం వీళ్ళ మధ్యలో చాలా ఘోరంగా మ్యాచ్ నడుస్తుంది ఫస్ట్ మ్యాచ్ ఆన్ మండే నేడ్రాలో జే ఉసో మాత్రం చాలా ఫైర్ అయిపోతాడు రోమన్ రెస్ లాగా స్పియర్ గుద్దేస్తాడు దది గుద్దేస్తాడు ఇది గుద్దేస్తాడు ఈ మ్యాచ్ లో జే ఉసోనే చాలా అటాక్ చేస్తుంటాడు ఈ మ్యాచింగ్ కూడా గెలిపించింది జే ఉసోనే ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు న్యూ డే అండ్ జే ఉసో ఆ తర్వాత డబ్ల్యూ మండే నడ్రాలో సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది బాబు లాస్లీ వర్సెస్ బ్రాసన్ రెడ్ వీళ్ళిద్దరు మధ్య టక్కా ఫోర్ మ్యాచ్ నడుస్తుంది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు ఒక్క స్పియర్ తోటి బాబిలాస్లీ అండ్ మండే మండేనడ్రా ఆ తర్వాత డబ్ల్యూ మండే నడ్రాలో కోడి రోడేస్ వస్తాడు కోడి రోడేస్ వచ్చి ఇలా అంటారు మీరు నా ఫోటో పెట్టి అండ్ నా హ్యాష్ ట్యాగ్ వీ వాంట్ కోడి అని పెట్టి నన్ను గెలుచుకున్నారు నిజంగా బ్రెస్సల్ మీనలో నా డ్రీమ్ మ్యాచ్ అది అని అంటాడు ద రాక్ నన్ను కొట్టాడు కదా దానికి రీజన్ ఏంటో తెలుసా నేను కూడా రాక్ ని కొట్టబోతున్నా అని దానికి రీజన్ అని చెప్తాడు ఆ తర్వాత డబ్ల్యూ మండే నడ్రాలో సెత్ ఆఫ్రికెన్ రాలెన్స్ కూడా వచ్చేసాడు సెత్ ఆఫ్రికెన్ రాలెన్స్ వచ్చిన తర్వాత ఇలా అంటాడు నువ్వు లైన్ లైన్తో పోటీ పెట్టుకున్నా నువ్వు నువ్వు రోమన్ తో పోటీ పెట్టుకున్నా నువ్వు ద రాక్తో పోటీ పెట్టుకున్నా నీకు ఈ ప్రపంచంలో ఒక్కడే నీకు కవచంలా నిలబడతాడు ఆ ఒక్కడు ఎవడు తెలుసా సెత్ ఫ్రీకెన్ రాయన్స్ అని చెప్తాడు ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈఈ మండే నైడ్రాలో లివ్ మోర్గెన్ వర్సెస్ స్టార్జీ వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ మండే నెడ్రాలో మ్యాచ్ జరుగుతుంది మంచినే మంచిగానే ఒకరినొకరు అటాక్ చేసుకుంటారు మంచినే ఫైటింగ్ చేసుకుంటారు డబ్ల్యూడబ్ల్యూఇఈ మండే నైడ్రాలో ఈ మ్యాచ్లో గెలుచుకుంటుంది లీవ్ మోర్గెనే ఆ తర్వాత డబ్యూడబులూఈ మండే నట్రాలో మరో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆ ట్రూత్ వర్సెస్ జేడి మెక్డానా వీళ్ళు డబ్ల్యూఈఈ మండే నట్రాలో ఘోరంగా మ్యాచ్ ఉంటుంది ఆ ట్రూత్ అయితే సేమ్ టు సేమ్ జాన్ సిబ్లూడబ్ల్యూఇఈ మండే నట్రాలో జేడి మెక్డానా తోటి ఆ తర్వాత డామినిక్ మిస్టీరియో వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేయడంతో ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు జేడి మెక్డానా ఆన్ మండే ఆ తర్వాత ఆ ట్రూత్ ని ఘోరాన్ని ఘోరంగా కొట్టేస్తారు జడ్జ్మెంట్ డే వాళ్ళు ఆ తర్వాత టమాసో చాంపిన్ జానీ గారి వాళ్ళిద్దరు వచ్చి ఆ ని సేవ్ చేస్తారు ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మండే నట్రాల్లో బెకీ లెన్స్ వస్తుంది బెకీ లెన్స్ వచ్చిన తర్వాత నేను డబ్ల్యూ ఎలిమినేషన్ లో గెలుస్తాను అని అంటుంది ఆ తర్వాత నయా జాక్స్ వచ్చి నేను డబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ అవే ఛాంపియన్ గెలుస్తాను యాటర్ ఎలిమినేషన్ లో అని చెప్తుంది ఆ తర్వాత రియా రిబ్లీ వచ్చిన తర్వాత వాళ్ళు ఒకరినొకరు అటాక్ చేసుకుంటారు ఆ తర్వాత స్టార్ట్ అవుతా డబ్లూ డబ్ల్యూ మండే ఎల్ఏ ఎల్ఏనట్ వర్సెస్ ఏవిఆర్ వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈఈ మండే నడ్రాలో ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫికేషన్ మ్యాచ్ ఉంటుంది ఈ మ్యాచ్ లో ఏవిఆర్ కూడా చాలా గెలవడానికి చాలా ట్రై చేస్తాడు కానీ గెలవలేడు ఎల్ఏ నెట్ గెలుచుకుంటాడు అండ్ మండే నడ్రాలో ఈ మ్యాచ్ ని ఆ తర్వాత స్టార్ట్ అవుతా డబ్ల్యూడబ్ల్యూఈ మండే నడ్రాలో లాస్ట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ సిన్స్కే నాగమూరా వర్సెస్ సెమీజైన్ వీళ్ళిద్దరి మీద డబ్లూ డబ్ల్యూ మండే మ్యాచ్ ఉంటుంది వీళ్ళిద్దరు చాలా అటాక్ చేస్తుంటారు డబ్లూడబ్ల్యూఈఈ మండే నట్రాలో ఈ మ్యాచ్లో సెమీజైన్ చాలా అటాక్ చేస్తుంటాడు గెలవడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తుంటాడు గుద్దుడు గుద్దేశాడు సిన్స్కే నాగమూరా కానీ లేబు లేబె ఎత్తేస్తాడు ఆ తర్వాత డబ్లూడబ్ల్యూఈ మండే నట్రాలో ఎంట్రీ ఇస్తాడు మంచిగా జరుగుతున్న మ్యాచ్లోకి డ్రేవ్ మ్యాటైర్ ఎంట్రీ ఇవ్వడంతో సెమిజైన్ ఓడిపోతాడు ఆ తర్వాత వీళ్ళిద్దరు సెమ్సేన్ పైన అటాక్ చేస్తూ ఉంటారు అప్పుడే కోటి రోడేస్ వచ్చి క్రాస్ రోడ్ ఇచ్చేస్తారు అండ్ మ్యాగటైర్ అగబురాన్ని క్రాస్ రోడ్ ఇచ్చేస్తాడు కోటి రోడేస్ నెక్స్ట్ మండే నైట్ రాలో డ్రో మ్యాగటైర్ వర్సెస్ కోటి రోడేస్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఉన్నది కాబట్టి డ్రో మ్యాగటర్ ఈ అటాక్ ని చేశాడు సెమిజైన్ పైన ఒరే మర్చిపోకుండా రోయ్ రోమన్ రేన్స్ అంత వస్తున్నారు స్మాక్ డౌన్ లో ఈ స్మాక్ డౌన్ లో వచ్చే స్మాక్ డౌన్ లోని ये प्लान तो नहीं है अपडेट तो नहीं वस्तारो चूड़ा दी डब्ल्यू जो द रोमन ये वच्चे स्मैकडाउन लो थैंक यू फॉर वाचिंग दिस वीडियो थैंक यू सो मच लाइक एंड शेयर सब्सक्राइब मै चैनल